ఇన్నాళ్ళు మాటలు విమర్శలు ప్రతి విమర్శలతో సాగిన యవ్వారం ఇప్పుడు లీగల్ నోటీసుల వరకు వెళ్ళింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు లీగల్ నోటీస్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. నిరాధార విమర్శలు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ 100 కోట్ల రూపాయలకు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం రాజకీయంగా దుమారానికి దారితీసింది. వేలాది మంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ కేసుపైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఎవరెవరికి పేపర్లు వెళ్లాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఓవైపు సిట్ విచారణ కొనసాగుతూ ఉండగానే పేపర్ లీకేజ్ ఇష్యూ పొలిటికల్గా దుమారాన్ని సృష్టించింది. బీఆర్ఎస్ పైన ముఖ్యంగా మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ ప్రమేయం ఉందని రేవంత్ రెడ్డి బండి సంజయ్ కాస్త ఘాటుగానే ఆరోపణలు చేశారు. ఐటీ మినిస్టర్ హోదాలో ఉన్న కేటీఆర్ పేపర్ల లీకేజ్కి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా రేవంత్ బండి సంజయ్ చేసిన ఆరోపణలకు పక్కా లెక్కలు చెప్పారు. అంతటితో ఆగకుండా తనకు సంబంధం లేనప్పటికీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ వారిని టార్గెట్ చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా రేవంత్ బండి సంజయ్ చేసిన ఆరోపణలకు పక్కా లెక్కలు చెప్పారు. అంతటితో ఆగకుండా తనకు సంబంధం లేనప్పటికీ ఇందులో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి బండి సంజయ్పై పరువు నష్టం దావా వేశారు. దీని విలువ 100 కోట్ల రూపాయలు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్లో తన పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించినందుకు వారిద్దరిపైన పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరపున ఆయన అడ్వకేట్ సుధాంశురావు ఏనుగంటి ఈ నోటీసులను పంపించారు.